బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఈ పేరు విన్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరపరిచితమైన పేరుగా అనిపిస్తుందా బీసీజీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా చేయాలని అనుకున్నప్పుడు ఈ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్కే బాధ్యత అప్పగించారు ఇప్పుడు మరొక వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వంలో కూడా క్రియాశీలకంగా మారుతుంది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఈ పేరు విన్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరపరిచితమైన పేరుగా అనిపిస్తుందా బీసీజీ వైఎస్ జగన్ అయ్యాంలో కూడా ఈ కంపెనీ ఈ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలకంగా పనిచేసింది కీలకమైనటువంటి విధాన రూపకల్పనలో భాగస్వామిగా ఉంది ఎందులోనూ తెలుసా ఆంధ్రప్రదేశ్ రాజధానుల విభజన విషయంలో మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని మూడు రాజధానులుగా చేయాలని అనుకున్నప్పుడు ఈ బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్కే బాధ్యత అప్పగించారు ఈ బీసీజీ వీళ్ళే రాష్ట్రం అంతా అనేక అంశాలని పరిగణలో తీసుకుని పరిశీలించి రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలని నివేదిక ఇచ్చారు మూడు రాజధానులుగా రాష్ట్రంలో ఉండాలి అన్న నివేదిక ఇచ్చినటువంటి కన్సల్టింగ్ గ్రూప్ ఇప్పుడు మరొక వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వంలో కూడా క్రియాశీలకంగా మారుతుంది బోస్టన్ గ్రూప్ ఆధ్వర్యంలోనే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ దార్శనిక పత్రం అంటే చంద్రబాబు అనుకుంటున్నటువంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించిన పేపర్ని అదే బీసీజీ రూపకల్పన చేసింది ఏదైతే మూడు రాజధానులు కావాలని జగన్కి అనుకూలంగా ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి కన్సల్టెన్సీ కంపెనీనే ఇప్పుడు అదే విదేశీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి దార్శనిక పత్రం రూపొందించిందంట ఆంధ్రప్రదేశ్ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ బాధ్యతను ప్రభుత్వం బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్లకు అప్పగించింది దార్శనిక పత్రం తయారీ తర్వాత పన్నెండు నెలల పాటు కార్యక్రమ అమలుకు సంస్థ సహకారం అందిస్తుంది దీనికి మూడు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలను చెల్లించబోతున్నారు ఈనాడు పత్రికలు ఈరోజు వచ్చింది మూడు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఎలాగ అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ట్రిలియన్ డాలర్ల వైపు ఏ దిశగా వెళ్ళాలి అన్న దానికి ఒక పత్రం రూపొందిస్తారట అందుకు విదేశీ కంపెనీ జగన్మోహన్ రెడ్డి అయ్యాలో మూడు రాజధానులు ఉండాలని కోరినటువంటి కంపెనీ దానికి బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్కి సంబంధించినటువంటి దానికి ఈ పేపర్ రూపకల్పన చంద్రబాబు ప్రభుత్వం అప్పగిస్తుంది పన్నెండు నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో జరిగే చర్చలకి సమావేశాలకి ఈ విధాన రూపకల్పనకి అన్నింటిలోనూ ఆ కన్సల్టింగ్ గ్రూప్ సహకరిస్తుంది అందుకుగాను మూడున్నర కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నారు అంటే ప్రజల ధనాన్ని మూడున్నర కోట్ల రూపాయలు వెచ్చించి విదేశీ కంపెనీకి అప్పగించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఒక విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రూపొందిస్తారంట ఇది చంద్రబాబు చెప్తున్నటువంటి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఉన్నటువంటి ఎటువంటి సంస్థ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి అవసరమైనటువంటి సూచనలు విధాన రూపకల్పనలు చేయలేరు కాబట్టి విదేశీ కంపెనీ అది చేస్తుంది ఆ విదేశీ కంపెనీకి మూడున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఆ కోట్లతో ఎక్కడ ప్రజల ఎలాగ అభివృద్ధి అవ్వాలో వాళ్ళు చెప్తారు ఇది డాక్యుమెంట్ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వీడియో నొస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్